నమస్కారం. మన పురాణ పురుషులు కానీ మహనీయులు కానీ మహర్షులు కానీ మనకి మన జీవన విధానానికి సంబంధించి అనేక సంస్కృతి సంప్రదాయాలను మనకి అందించి వెళ్ళారు. అవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని, మనలో ఉన్న క్రోధత్వాన్ని తగ్గించడానికో లేకపోతే మన ఆరోగ్యానికి పెంచడానికో లేకపోతే ఇతరత్రా మనకి లాభాన్ని చేకూర్చేవిగా మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఈ రోజుల్లో హైటెక్ యుగంలో చాలామంది వాటిని వాటన్నిటికీ కూడా, అంటే పూర్వం మన మహనీయులు చెప్పిన సిద్ధాంతాలకు కానీ సంస్కృతి సంప్రదాయాలకు కానీ తిరోధకాలు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మనం ఎన్ని అనర్థాలకి గురవుతున్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన విషయం. అయితే మనం పూర్వకాలం నుంచి కూడా బంగారాన్ని వాడటం అనేది చేస్తున్నాం. ముఖ్యంగా స్త్రీలు బంగారాన్ని ఆభరణాలుగా ధరించడం అనేది చేస్తున్నారు. ఈ బంగారం అనేది ఏ రూపంగా ధరించినప్పటికీ కూడా అది ఎంతో కొంత ఆ శరీరానికి శక్తినిస్తుందని చెప్పబడింది. అయితే అలాగే బంగారాన్ని ఆహారంగా కూడా తీసుకుంటే అది ఖచ్చితంగా మన దేహ ఆరోగ్యాన్ని కాపాడుతుందని కూడా శాస్త్ర విజ్ఞానం ద్వారా అవగతమవుతుంది. అయితే ఈ క్రమంలోనే పూర్వీకులు ఏం చేశారంటే మహిళలకి బంగారపు నగలను ధరించేటట్టుగా వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేశారు. అంటే ఆ బంగారు నగలను ధరించడం వల్ల వారికి, వారి శరీరానికి కొన్ని లాభాలు చేకూరడం వల్ల పూర్వీకులు అలాంటి రూపకల్పన చేశారు. బంగారం వల్ల ఆకర్షణకు ఒకటే ఓకే, దానికి ఆకర్షణ ఒక ఎత్తు అయితే బంగారం వల్ల అది ఆరోగ్యాన్ని లేదా ఇతర కామక్రోధాలని తగ్గించడానికి కూడా ఉపయోగించే సాధనాలుగా మనం బంగారాన్ని మన పూర్వీకులు మనకు అందించారు. ఇందులో ముఖ్యంగా వడ్డాణం, ఈ రోజుల్లో వడ్డాణం అంటే డబ్బున్న స్త్రీలలో అయితే వడ్డాణం ధరిస్తున్నారు ఈ రోజుల్లో. ఈ వడ్డాణం అనేది ధరించడం వల్ల ఈ గర్భకోశం కదిలి కదిలిపోయి లోపల ఉన్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుందంట. మనం వడ్డాణం ధరించడం వల్ల ఈ గర్భకోశానికి సరిగ్గా కరెక్ట్గా ఫిట్ అయ్యి అది లోపల గర్భస్థ శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుందంట. అలాగే ముక్కెర, ఈ రోజుల్లో అమ్మాయిలంతా కూడా ముక్కెర ధరిస్తూ ఉంటారు, ఫ్యాషన్గా దాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ ముక్కెరను ధరించేటప్పుడు ఆ ముక్కెర యొక్క కొక్కం పై పెదవికి తగులుతూ ఉంటుందంట. అంటే పై పెదవికి తగిలినప్పుడు ఏంటంటే అది ఇండికేషన్ ఏంటంటే వీలైనంత తక్కువగా మాట్లాడమని అది ఇండికేషన్ చెప్తుందని మన పెద్దలు చెప్తారు. అలాగే ముక్కెర ధరించడం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి మన మీద పడుతుందన్నమాట. ఈ ముక్కెరను చూసుకుంటూ ఉంటారు ఆ అమ్మాయిలు, ఈ ముక్కుని బాగుందా లేదా లేకపోతే కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ దృష్టితో మనం ఆ ముక్కెరను చూసుకుంటూ ఉంటారు అమ్మాయిలు. ఈ చూసుకోవటం వల్ల ఆ దృష్టి కూడా ఒక రకమైన సాధనగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. ధ్యానంలో ఒక భాగంగా ఇలా చూసుకోవటాన్ని మన పూర్వీకులు అభివర్ణించారు. అలాగే భార్యాభర్తలు కలుసుకునే సమయంలో, అలాగే స్త్రీ వదిలిన గాలి పురుషులకి ప్రమాదకరంగా ఉంటుందంట. అలాగే అలాంటి చెడు శ్వాస కలిగిన గాలిని ఈ బంగారు ముక్కెర అనేది అదుపు చేస్తుందంట. స్త్రీ పురుషుల సంయోగం చెందినప్పుడు ఈ స్త్రీల నుంచి వచ్చే గాలి పురుషుల యొక్క అనారోగ్యాన్ని పెంచడం వల్ల ఆ గాలి ఈ ముక్కు రంధ్రాల్లో, పురుషుల యొక్క ముక్కు రంధ్రాల్లోకి వెళ్లకుండా ఈ ముక్కెర అదుపు చేస్తుందని శాస్త్రవచనం. అలాగే కాలికి మెట్టెలు పెట్టుకోవడం కూడా ఒక శాస్త్ర సాంప్రదాయంగా మన పూర్వీకులు మనకు అందించారు. గర్భకోశంలో ఉన్న
నరాలకు కాళ్ళ వేళ్లకు ఎంతో అవినావభావ సంబంధం ఉందంట. దాంతోపాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచడానికి ఆ కుడి కాలి యొక్క మునివేళ్ళు అవి కామాన్ని ప్రేరేపించేవిగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ కాళ్ళకు మట్టిలు పెట్టుకున్నామో అవి కామాన్ని తగ్గిస్తాయన్నమాట. స్త్రీలలో వచ్చే కామాన్ని అవి తగ్గించడానికి ఉపయోగపడతాయని శాస్త్రవచనం. అలాగే చంద్రవంక అనేది శిరస్సు మధ్య భాగంలో మనం ధరించడం, ముఖ్యంగా మన అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ మహిళలు కానీ శిరస్సు మధ్య ప్రదేశంలో ధరించడం చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతం నుంచే మనకి జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అందుకే ఆ భాగాన్ని కప్పి ముంచుతారని శాస్త్రవచనం. అలాగే కంఠానికి వేసుకునే ఆభరణాలన్నీ కూడా హృదయంలో మనకి జరిగే హృదయ సంబంధమైన రోగాలన్నింటిని, హృదయ సంబంధమైన బాధలన్నింటిని కూడా ఈ కంఠంలో వేసుకునే నగలన్నీ కూడా మనల్ని పరిరక్షిస్తాయని శాస్త్రవచనం. అందువల్ల స్త్రీలు ఈ రోజుల్లో హైటెక్ యుగంలో బంగార వస్తువుల్ని ధరించడం ఫ్యాషన్ అనుకోకుండా ఖచ్చితంగా బంగారు వస్తువులు ధరించడం చేయాలి. బంగారు వస్తువులు ధరించడం వల్ల ఖచ్చితంగా మీ శరీర ఆరోగ్యాన్ని ఖచ్చితంగా అవి పెంచుతాయి. అలాగే మీలో ఉన్న కొన్ని దుర్గుణాలు కానీ లేకపోతే కొన్ని మీలో ఉన్న కొన్ని దుర్గుణాలు కానీ కొన్ని చెడు శ్వాసలను కానీ అవి దూరం చేయడానికి ఎక్కువగా దోహదం చేస్తాయి. అలాగే బంగారం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది. ఈ బంగారం కొనుక్కోవటం వల్ల అవి మనల్ని ఆ అవసరానికి ఆదుకుంటాయి. ఎవరు డబ్బు అప్పకపోయినా బంగారాన్ని బయట ఎక్కడన్నా కుదువ పెట్టి డబ్బులు తీసుకుని మన అవసరాన్ని తీర్చుకోవడానికి కూడా ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందువల్ల బంగారం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎళ్ళవేళలా అటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మన సాంప్రదాయ విలువలని తెలుసుకోవడానికి, అలాగే మన డబ్బు అవసరం వచ్చినప్పుడు అవి మనకి డబ్బు వస్తువులుగా, డబ్బులనిచ్చే వస్తువులుగా కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి బంగారాన్ని ధరించడం విషయంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనకాడవద్దు. ఖచ్చితంగా మరీ మెళ్ళ నిండా దిగేసుకోనక్కర్లేదు. శాస్త్రబద్ధంగా కొన్నైనా మీరు బంగారం నగలను మీరు ధరించడం వల్ల ఖచ్చితంగా అది మీ శరీర ఆరోగ్యానికి, మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.